నమస్కారం ఈరోజు యోగాభ్యాసాన్ని ప్రారంభిద్దాం ఈరోజు యోగాభ్యాసంలో బీజాక్షరాల మెడిటేషన్లో భాగంగా స్వాదిష్టాన చక్రాన్ని యాక్టివేషన్ చేయడానికి కావలసినటువంటి మెడిటేషన్ ఎలా చేయాలనో తెలుసుకుందాం అయితే బీజ మంత్రాల ద్వారా మనం యాక్టివేషన్ చేస్తున్నప్పుడు మన వైబ్రేషన్ మరియు విజువలైజేషన్ కూడా మనం యూజ్ చేసుకొని ఈ యొక్క మెడిటేషన్ అనేది చేస్తాం మన యొక్క స్వాదిష్టాన చక్రం అనేది ఎమోషనల్ గ్లాండ్గా చెప్తాం ఈ ఎమోషనల్ గ్లాండ్ని మనం బీజ మంత్రాల ద్వారా ఎలా వైబ్రేషన్ చేయడం ద్వారా ఆ యొక్క చక్రమే ఎలా యాక్టివేషన్ అవుతుందో చూద్దాం ముందుగా మన ఎమోషనల్ గ్లాండ్ అనేది మన శరీరంలో ఉన్నటువంటి నావెల్ కింద ప్రాంతము మరియు మనకి బ్యాక్ సైడ్ చెప్పినప్పుడు మనకి లోయర్ బ్యాక్ ఎల్ ఫోర్ అండ్ ఎల్ ఫైవ్ ప్రాంతంలో ఉంటుంది ఇది అనేది మన శరీరంలో ఉన్నటువంటి అడిషడ్ వర్గాలన్నింటినీ కూడా కంట్రోల్ చేస్తుంది అలానే మన శరీరంలో జరిగే ప్రతి ఎమోషన్ని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది దీన్ని ఎడ్రినల్ గ్లాండ్ అంటాం ఈ యొక్క ఎడ్రినల్ గ్లాండ్ అనేది మన శరీరంలో యాక్టివేషన్ కావాలి అంటే సరైన వాటర్ తాగాలి ఇది ఈ యొక్క చక్రం అనేది జలతత్వం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క వాటర్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా మన ఎమోషన్స్ అన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి ఈ యొక్క చక్రంలో మనకి గైనకల్ ప్రాబ్లమ్స్ రావడం కానీ లేక రెస్పిరేటరీ సిస్టమ్ కొన్ని ప్రాబ్లమ్స్ రావడం కానీ లేక యూరినరీ ప్రాబ్లమ్స్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది ఈ యొక్క చక్రాన్ని యాక్టివేషన్ చేసుకోవాలంటే బీజమంత్రం వమ్ అని చెప్తూ ఉంటాం వమ్ అనే బీజాక్షరాన్ని మనం ఎప్పుడైతే చాన్ చేస్తాము ఆటోమేటిక్గా అక్కడున్నటువంటి సిక్స్ పెటల్స్ ఉంటాయి వాటిని మనం అరిషటి వర్గాలుగా చెప్తూ ఉంటాం కామ క్రోధ లోభ మోహ మద ఆశ్చర్యములుగా ఈ యొక్క ఆరు కూడా వమ్మనే బీజాక్షరాన్ని ఎప్పుడైతే చాంజ్ చేశామో మన యొక్క మనోమయ కోశానికి సంబంధించిన ఈ యొక్క ఆరు కూడా క్లియర్ అవుతూ ఉంటాయి ఈ యొక్క ఆరు క్లియర్ కావడానికి ముందు ఎలా చేయాలనో మెడిటేషన్ చూద్దాం మొదటిగా మనం ముద్రల్లో తీసుకున్నప్పుడు జలముద్రను తీసుకొని ఈ యొక్క మెడిటేషన్ చేయడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి స్వాదిష్టాన చక్రాన్ని బ్యాలెన్స్ చేయవచ్చును ముందుగా రెండు చేతుల్లో కూడా బొటన వేలు మరియు చిటికిన వేలిని రెండింటి కలిపి ఉంచేసి జలముద్ర వేసేసుకుంటాం ఇలా జలముద్ర వేసుకున్న తర్వాత సుఖాసనం కానీ లేక సిద్ధాసనంలో కానీ కూర్చుంటాం మనం ఎప్పుడైతే సిద్ధాసనంలో కూర్చున్నామో మనం తొందరగా ఈ యొక్క చక్రాసనం తొందరగా సిద్ధి పొందడానికి పర్ఫెక్ట్ ఆసనంగా చెప్పుకోవచ్చును ఈ సిద్ధాసనంలో కూర్చున్న తర్వాత మనం వెన్ను నిఠారుగా ఉండే విధంగా చూసుకుంటాం నెమ్మదిగా దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ ఉంటాం ఇప్పుడు దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ వెన్ను నిఠారుగా ఉంచండి ఉంచిన తర్వాత రెండు చేతులను కూడా మనం జలముద్రలో ఉంచాం జలముద్రలో ఉంచిన తర్వాత మన బాడీ మొత్తం కూడా ఎక్కడా కూడా ప్రెజర్స్ లేకుండా రిలాక్స్గా ఉండే విధంగా అడ్జస్ట్ చేసుకుంటాం మన వెన్ను కానీ మన తల దగ్గర కానీ ఇలా ప్రెజర్స్ లేకుండా చూసుకుంటాం ఇలా ఉంచిన తర్వాత ఎందుకనగా ఈ యొక్క బీజమంత్రాన్ని చాన్ చేస్తున్నప్పుడు ఆ వైబ్రేషన్ అనేది పర్ఫెక్ట్గా మనకి స్వాదిష్టాన చక్రం దాకా వెళ్ళాలి అంటే మన శరీరం మొత్తం కూడా ఎక్కడా కూడా ప్రజెస్ లేకుండా చూసుకుంటూ రిలాక్స్గా ఉంచిన తర్వాత దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తాం ఇలా వదిలేసిన తర్వాత నెమ్మదిగా మనం అనే బీజాక్షరాన్ని చాంచ్ చేద్దాం ఎలానే ఇప్పుడు చూద్దాం దీర్ఘంగా శ్వాస తీసుకుంటాం మన మనసు మొత్తాన్ని కూడా మన లోయర్ బ్యాక్ లేదా పొత్తి కడుపు ప్రాంతంలో ఉంచేస్తాం అక్కడ దాకా శ్వాస వెళ్తున్నట్టుగా గమనిస్తూ ఉంటాం వం 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 వం

ఇలా వమ్ని కంటిన్యూగా ఒక గొల్సుకట్టిలాగా చేసుకుంటూ వెళ్ళిపోతాం ఒకదాని తర్వాత ఒకటి ఆ వైబ్రేషన్ అన్ని కూడా స్వాదిష్టాన చక్రంకి వెళ్తూ ఉంటాయి అక్కడ ఉన్నటువంటి కర్మల్ని మరియు అక్కడ ఉన్నటువంటి టాక్సిన్స్ని కానీ ఆ చక్రాన్ని యాక్టివేషన్ చేయడం కానీ అడిషడ్ వర్గాల్ని కంట్రోల్లో ఉంచడానికి కానీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కన్ చేయడానికి కానీ ఈ యొక్క వమ్మనే బీజాక్షరాన్ని కంటిన్యూగా జపించడం ద్వారా మనకి ఈ వైబ్రేషన్స్ అన్నీ బ్యాక్ పెయిన్లు తగ్గడం మరియు మానసికంగా కంట్రోల్ కావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇలా చేసిన తర్వాత పది నుంచి పదిహేను నిమిషాల వరకు కూడా ఆ వైబ్రేషన్ గమనిస్తూ అవేర్నెస్ మొత్తాన్ని కూడా స్వాదిష్టాన చక్రం నుండి చేసేసి మన శ్వాస మొత్తం కూడా స్వాదిష్టాన చక్రం దాకా వెళ్తున్నట్టుగా అక్కడి నుంచి మన యొక్క టాక్సిన్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతున్నట్టుగా శ్వాసతో పాటు గమనిస్తూ ఉండండి ఇలా మనం స్వాదిష్టాన చక్రాన్ని బీజమంత్రంతో యాక్టివేషన్ చేసుకోవచ్చు నమస్కారం